అరెస్ట్ని అంటున్నారు, మనీ శిశువుడి అరెస్ట్ అయిన కాదు, నెక్స్ట్ కవితనే అరెస్ట్ అనేది అంటున్నారు. కామెంట్ ఇక బీజేపీ వాళ్ళు చెప్తే అరెస్ట్ చేస్తే ఎట్లనే చూద్దాం కదా ఏమవుతుంది. అది ఎవరు చేయాలనో, ఏ ఏజెన్సీలు చెప్పాలనో వాళ్ళు చెప్పుకోవాలి. వీళ్ళు చెప్పి వాళ్ళు చేస్తుంటే మ్యాచ్ ఫిక్సింగ్ అంతా వాళ్ళే ఎక్స్పోజ్ చేసుకుంటారు. ఆ బీజేపీ వాళ్ళకి చెప్పండి అట్లా మాట్లాడితే మర్యాదగా ఉండదు, ఇది డెమోక్రసీ ప్రజాస్వామ్యం అని చెప్పండి. వైఆర్ వీ ఈవెన్ టేకింగ్ బండి సంజయ్ సీరియస్లీ, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మిస్టర్ బండి సంజయ్ హెస్ లాస్ట్ ఇట్, ఎవ్రీబడి అండర్స్టాండ్స్ దట్ ఇన్ దిస్ స్టేట్. థర్డ్ పాయింట్, ఇన్ ఉత్తరప్రదేశ్ బుల్డోజర్ సర్కార్, 33% రిజర్వేషన్ ఈజ్ ఓన్లీ గివెన్ టు లోకల్ బాడీస్ ఫర్ ద ఉమెన్. ఐవ్ జస్ట్ మెన్షన్ దట్. వెరాజ్ ఇన్ తెలంగాణ, ప్రోగ్రెసివ్ స్టేట్ లైక్ తెలంగాణ, వి గివ్ 50% ఉమెన్ రిజర్వేషన్ ఈవెన్ ఎట్ ద లోకల్ లెవెల్. ఆస్ దెమ్ టు స్టార్ట్ అట్లీస్ట్ బై ఇంప్లిమెంటింగ్ 50% రిజర్వేషన్ ఇన్ ఉత్తరప్రదేశ్. దెన్ వీ విల్ టాక్ అబౌట్ నేమ్ చేంజింగ్, బుల్డోజర్, డబుల్ ఇంజన్. ఇట్ ఈస్ ఆల్వేస్ బీన్ ట్రబుల్ ఇంజన్, పీపుల్ నో దట్. వెన్ కంపేర్డ్ టు యూపీస్ ప్రోగ్రెస్, తెలంగాణస్ ప్రోగ్రెస్, ఇన్ఫ్యాక్ట్ దర్ ఇస్ నో కంపారిజన్ ఎట్ ఆల్. సో దట్ ఈస్ వై పీపుల్ హ్యావ్ స్టాప్ టేకింగ్ హిమ్ సీరియస్లీ. ఐ పర్సనలీ డూ నాట్ టేక్ మిస్టర్ బండి సంజయ్ సీరియస్. నేను సాధారణంగా ఈ కవిత ఇలా ఇంటర్వ్యూ చూడను, ఎందుకంటే చూస్తే కడుపులో తిప్పుతుంది నాకు. అయితే ఇప్పుడే ఎవరు పంపించిండ్రు, నా పేరు తీసిందంట. మేమంట టికెట్లు అమ్ముకొని సంపాదించినమాట. 2004లో నువ్వు అమెరికాలో ఏదో యాక్సిడెంట్ చేసి, అప్పట్లో ఏ సంవత్సరమో తెలియదు, హాస్పిటల్లో పడితే బిల్లు కట్టుకోనికి పైసలు లేకుండా నీకు, అది నీ చరిత్ర. సరే, రాజకీయం సంగతికి వస్తే మీ అయ్య పార్టీ పెట్టుకున్నాడు, పెట్టుకుని తెలంగాణ వాదం మీద ఉద్యమం చేద్దా అని వచ్చిండు. వస్తే 42 సీట్లు బిచ్చం వేసిన మీ అయ్యకి, 2004లో బిచ్చం వేసిన బిచ్చం. ఎందుకు వేసినాం? ఏడో బక్కోడు తెలంగాణ వాదం నిలుపుతాడా అంటే, వాదం కోసము అప్పట్లో రాజశేఖర్ రెడ్డి, డి శ్రీనివాసు, కాంగ్రెస్ గాలిలా మీరున్నా లేకున్నా బిచ్చగాళ్ళు ఒక ఊపు ఊపినాం. కాంగ్రెస్ పార్టీ అప్పట్లో 240-250 సీట్లు గెలిచినాం, దాన్ని బిచ్చమంటారు, అమ్ముకున్నాడు అంటారు. విన్నావా కవిత? ఇట్లా తెలంగాణని అమ్మక తింటారు అని తెలిస్తే 42 లాతులు దాన్ని 42 సార్లు తన్ని ఎలగొడుతుంటుంది నీ అయ్యని. అర్థమైందా? నీ ముఖానికి నీకు చరిత్ర తెలియదు, మన తెలియదు. 20 లక్షల వాచ్, 20 లక్షల వాచ్ ఉంటేంది, కోట్ల రూపాయల దుద్దులు ఉంటేంది, ముఖం సక్కగా ఉండాలి కదా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.